13 జిల్లాల సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికలు వేశారని ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి 3 రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని ఇది ప్రజా మనోగతమని రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ అన్నారు. స్థానిక మోరంపూడి జంక్షన్లో పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు శనివారం ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు చీరా రాజు పర్యవేక్షణలో 3 రాజధానుల బిల్లు ఆమోదం పొందడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. दिवंगत मुख्यमंत्री वैएसआर विग्रहानिकी पूलमालालु वेसी घनंगा निवाळुलर्पिंचारु. आयन मात्लाडुतू 13 जिल्लाल समग्र अभिवृद्धिकी मुख्यमंत्री जगन प्रणालिक वेशारनी अन्नारु. 3 राजधानुलतो आंध्रप्रदेश चरित्रकु नांदी पलिगारनी अन्नारु. इटु विशाख अटु कर्नूल राजधानुल मध्य गोदावरी जिल्लालु कूडा अभिवृद्धि चेंदुतायनी अन्नारु. माजी सीएम चंद्रबाबु अमरावती पेरुतो अभूत कल्पनलतो कालं नेट्टुकोच्चारनी केंद्रं केवलं 2500 कोट्लु मात्रमे इच्चिंदनी विमर्शिंचारु. चंद्रबाबु सिंगपूर् अंटू प्रगल्भालु पलिगारनी एद्देवा चेशारु. केवलं अमरावती पेरु तो ల్యాండ్ పూలింగ్కే పరిమితమయ్యారని విమర్శించారు. సిఆర్డీఏ బిల్లు రద్దు 3 రాజధానులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం పట్ల హర్షం ప్రకటిస్తున్నామని అన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, బీసీసీఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కర్రి సతీష్, గొర్రెపాటి చిన్నబాబు, పిల్లి రమణ, పాతూరి ప్రసాద్, నాయకులు నరవ గోపాలకృష్ణ, బొప్పన సుబ్బారావు, అన్నపూర్ణ రాజు, కడియాల లక్ష్మణ్, మార్గాని బుజ్జి, సుందరపల్లి అనిల్, ఆర్ఏ చిన్ని, మణికంఠరెడ్డి, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్రకి నాంది పలికింది. ముఖ్యంగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏదైతే 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో అమరావతిని రాజధానిగా తీసుకురావాలని ఆలోచన చేశారు. మేమందరం కూడా మద్దతు పలికాం. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సుమారుగా 2500 కోట్ల మటుకే వచ్చింది. ఏ రకంగా డెవలప్మెంట్ జరగాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి 13 జిల్లాలు కూడా సమగ్రంగా డెవలప్ అవ్వాలని అంటే 3 ప్రాంతాలకు 3 రాజధానులు రావాలని ఆలోచన చేశారు. అదే విధంగా మొత్తం విశాఖపట్నం ఒక వరల్డ్ క్లాస్ సిటీ కింద డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అన్ని రకాల హంగులతో ఉన్న ఉభయ గోదావరి జిల్లాలు కూడా 2 రాజధానులకి నడుమన ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఇవి కూడా డెవలప్ అవుతుంది. వెనకబడిన జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు అయితే కానివ్వండి, రాయలసీమ 4 జిల్లాలు కూడా వెనకబడి ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరగడం సాధ్యం అవుతుంది. ముఖ్యంగా ఒకటే నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు గడిచిన 5 సంవత్సరాల్లో అమరావతిని ఏ రకంగా డెవలప్ చేశారని ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ల్యాండ్ పూలింగ్ అయితే చేశారు కానీ ఏ రకమైన కట్టడాలు కానీ ఏది కానీ రావడం జరగలేదు. మీరు ఒక సింగపూర్ని చేస్తాను, ఒక జపాన్ చేస్తానని మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు. తప్పితే 5 సంవత్సరాల్లో మీరు చేసిన దాఖలాలు ఏమీ లేదు. మేము రాబోయే 3.5 సంవత్సరాల్లో కూడా విశాఖపట్నాన్ని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కింద తీర్చిదిద్దుతూనే అమరావతిని కూడా డెవలప్ చేసుకుంటూ రాయలసీమ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసుకుంటూ అన్ని చోట్ల కూడా ఇండస్ట్రీలు వచ్చే విధంగా కూడా కార్యాచరణ ఉండబోతుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ కింద నుండి దేశానికి ఒక రోల్ మోడల్ కింద ఉండడం జరుగుతుంది.